వెల్కమ్ టు యోయో టీవీ. నటుడు అంటే ఎలాంటి పాత్రనైనా నటనతో ప్రేక్షకులను మెప్పించగలగాలి. విలన్ అంటే కేవలం మూసలో కొట్టుకుపోవడం కాదు, డైలాగ్స్తో విలనిజాన్ని చూపించొచ్చని నిరూపించాడు నటుడు రావు గోపాల్ రావు. ఎస్వీఆర్, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి, ఇలా ఎందరో మన తెలుగు నటులు విభిన్న పాత్రలతో మెప్పించి తెలుగు విలన్ పాత్రలకు కొత్త రూపును తెచ్చింది మాత్రం రావు గోపాల్ రావే. విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోయిజం అంతగా ఎలివేషన్ అవుతుందని నిరూపించాడు. మొదట్లో ఆయనకు డబ్బింగ్ చెప్పించారట, అయితే ఆ తర్వాత ఆయన గొంతే సినీ పరిశ్రమకు వరమైంది. ఎలాంటి డైలాగ్స్ అయినా తన స్టైల్తో చెప్పి ప్రేక్షకుల చేత చప్పట్లు విజిల్స్ వేసేలా నటించిన రావు గోపాల్ రావు రియల్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1937 జనవరి 14 కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జన్మించారు రావు గోపాల్ రావు. చదువుకునే రోజులోనే నాటకాలు వేసేవాడు. ఆయనకు నాటకాల మీద ఉన్న ఆసక్తితో చదువు పూర్తవగానే నాటకాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. అలా నాటకాలే ఆయన్ను సినిమా దాకా తీసుకెళ్లింది. రావు గోపాల్ రావు నాటకాల్లో చేసిన నటన ఎస్వి రంగారావు చూసి గుత్తా రామినీడికి పరిచయం చేశారు. దీంతో భక్త పోతన మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. ఆయనకు తొలిసారిగా ముత్యాల ముగ్గు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఆయన కొంపలు కూల్చే కాంట్రాక్టర్ పాత్ర పోషించారు. ఈ క్యారెక్టర్ ఆయనకు మంచి పేరును తీసుకొచ్చింది. అంతేకాదు, రావు గోపాల్ రావు కెరియర్ కు ఈ టర్నింగ్ పాయింట్ అయింది. అప్పట్లో ఈ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్ రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. ఆ తర్వాత తెలుగు సినిమా విలన్లలో కొత్తదనానికి రావు గోపాల్ రావు కొత్త రూపునిచ్చారు. ఈ మార్పు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావు గోపాల్ రావు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత గోపాల్ రావు గారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్లిన వయసులో ఉన్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మా ఊళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావు గోపాల్ రావు, మన ఊరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆ తర్వాత బంగారు, సంకెళ్ళు, మూగ ప్రేమ మూవీస్ కి సహాయ దర్శకునిగా పనిచేసి జగత్ కిలాడీలు మూవీలో విలన్ గా నటించి భేష్ అనిపించుకున్నారు. అయితే ఆ సినిమాలో ఆయన కంఠస్వరం నచ్చకపోవడంతో వేరొకరితో ప్రొడ్యూసర్స్ డబ్బింగ్ చెప్పించారట. అయితే ఆ తర్వాత కాలంలో ఆయన గొంతులోని విలక్షణతను బాపు రమణాలు గుర్తించడంతో దశ మారిపోయింది. ఇక ఏ పాత్ర చేసినా డైలాగ్ డెలివరీతో అభినయంతో ఆకట్టుకోవడం రావు గోపాల్ రావు విలక్షణ శైలిగా మారింది. రావు గోపాల్ రావు సాంఘిక సినిమాల్లోనే కాదు, పౌరాణిక జానపద చిత్రాల్లో కూడా తనదైన మాటలతో మెప్పించారు. వేటగాడు సినిమాలో యాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగులు రావు గోపాల్ రావు అవలీలగా చెప్పేసి ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. గోపాల్ రావు గారి అమ్మాయి సినిమాలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. అభిలాష, ఛాలెంజ్, మగధీరుడు, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, యమగోళ, జస్టిస్ చౌదరి, ఘరాణమొగుడు, దేవాలయం, చండశాసనుడు, సర్దార్ పాపరాయుడు, బొబ్బిలి పులి, అల్లరి ప్రియుడు, బొబ్బిలి బ్రహ్మణ తదితర చిత్రాల్లో తన నటనతో ఆడియన్స్ ని మెప్పించారు. ఈయన తెలుగులో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఇకపోతే రావు గోపాల్ రావు అల్లు రామలింగయ్య, రావు గోపాల్ రావు గొల్లపూడి కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ అప్పట్లో హైలైట్ గా నిలిచాయి. ఎన్టీఆర్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వరకు అందరి సినిమాల్లో కూడా హీరోకి ధీటుగా విలనిజం పండింది. ఎన్నో హిట్ చిత్రాలకు ప్రాణం పోశారు రావు గోపాల్. ఈయన డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరు. మొదట్లో ఈయన విలక్షణ గొంతు పనికిరాదన్న వాళ్ళే వన్స్ మోర్ అన్నారంటే ఈయన స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్, రచయిత చెప్పినట్లు కాకుండా తన డైలాగ్స్ ని క్యారెక్టర్ కి తగ్గట్టుగా మార్చేయడం ద్వారా తన పాత్రలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. రావు గోపాల్ రావు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రముఖ హరికథ కళాకారిణి అయిన రావు కమల కుమారి ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెప్తుండగా విని ముగ్ధులై ఆమెతో ప్రేమలో పడ్డారు. అనంతరం వీరిద్దరూ 1966 జనవరి 16 ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో ఒకరు రావు రమేష్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. తండ్రిగా విలన్ గా నటిస్తున్నారు. తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం, తెలుగులో రావు గోపాల్ రావు ఎక్కువ అవకాశాలు రావడంతో ఆయన కుటుంబంతో హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. రావు గోపాల్ రావు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ తో ఉన్న పరిచయంతో తెలుగుదేశం ఆవిర్భావంతో ఎన్టీఆర్ కి అండగా నిలిచాడు. అనంతరం రావు గోపాల్ రావు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంట్ లో తన వాణిని వినిపించారు. వెండితెరపై విలనిజం పండించిన రావు గోపాల్ రావు నిజ జీవితంలో సౌమ్యుడు. ఈయనకు 1990 ఆంధ్ర యూనివర్సిటీ కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1994 ఆగస్టు 13 హైదరాబాద్ లో మరణించారు. ఇతని భార్య కూడా 2018 ఏప్రిల్ 6 మరణించింది. తండ్రి మరణించిన ఆయన నట వారసత్వాన్ని రావు రమేష్ కొనసాగిస్తున్నారు. రావు రమేష్ కూడా తన తండ్రిలానే విలక్షణమైన పాత్రలను పోషిస్తూ చిత్రరంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు. హలో,
మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.